నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి నిర్మల్ రైల్వే స్టేషన్ సమీపంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముథోల్ మండల కేంద్రంలో ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి భవనానికి ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న రేడియాలజీ ల్యాబ్ కు శంకుస్థాపన చేశారు. సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 250 పడకల ఆసుపత్రికి కూడా మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆశా వర్కర్లతో జరిగిన సమావేశంలో మంత్రులు హరీష్ రావు ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ని ఎల్లుండి నుంచి లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచాలని ఆయన సూచించారు. ఇందుకు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే ఇతర రాష్ట్రాల్లో లేవని హరీష్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మరిన్ని అభివృద్ది పథకాలు చేపడతామని చెప్పారు. ఆల్రెడీ ఏరియా హాస్పిటల్ 100 పడకలు ఉన్నది, 280 వంద, 380 ఎంసీహెచ్ హాస్పిటల్ ఎంత ఉన్నది 50 380 50 అంటే 420 లక్షలు, ఇంకొక 80 పడకలు సుధారిస్తే మెడికల్ కాలేజ్. సో ఆ విషయంలో మనం ఇలా ముందుకు పోతామని మొదటి అడిగి వాళ్ళు వేసుకున్నారు. సో అదేవిధంగా మా విటలరీ ఎమ్మెల్యే గారు కూడా వారు ముదోల్లో కూడా మంచి 30 పడకల ఆసుపత్రి కొత్తది కట్టాలంటే 8 కోట్ల రూపాయలతోని 30 పడకల ఆసుపత్రి కూడా ఇవాళ ఉదవంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ 8 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం, నర్సాపూర్ 37 హాస్పిటల్ కూడా విజిట్ చేయడం, శంకుస్థాపన చేస్తున్నాము. అదే విధంగా మరి మహిళా శిశు సంబంధించినటువంటి చైల్డ్ హాస్పిటల్ కూడా మనము ఇక్కడ చూడడం జరిగింది. ఇప్పుడు 280 పడకల హాస్పిటల్ కొత్తది, దాదాపు 40 కోట్ల రూపాయలతో ఇప్పుడు శంకు